21 మందిని సిద్దిపేటలో, 21 మందిని 25 మందిని మద్దూరులో పెట్టారు. లాస్ట్ పర్సన్ కూడా నష్టపరిహారం ఇచ్చేటోళ్ళకి న్యాయంగా ఇవ్వాలని, ప్రాజెక్టు కట్టాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొదటి నుంచి డిమాండ్ చేస్తా అంటే మేము కోర్టులో పంపినామని, కనుక మేమే ఆపుతానమని, కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా చేస్తానని అంటా ఉన్నారు. మేము ఎన్నడూ చేయలేదు. ప్రాజెక్టులో వ్యతిరేకం కాదు. ఆనాడు 9/9/2007 తారీఖు నాడు రాజశేఖర రెడ్డి గారితో ఫౌండేషన్ వేయించిన వాళ్ళం. ప్రాజెక్టులు ఎందుకు ఆపుతాం? కాకపోతే రాష్ట్ర నిర్వాసితునికి డబ్బులు న్యాయంగా చేయాలి అని మేము డిమాండ్ చేస్తాము. ఇవాళ కూడా దాంట్లోనే కొట్టి తర్వాత దాంట్లో ఒక రాజకీయాలు చేసి దాన్ని అక్కడ పద్ధతుల కొంతమంది లోపరుచుకొని ఏదైతే న్యాయంగా రావచ్చిన పెళ్ళైన స్త్రీలు ఎవరైతే వాళ్ళకి డబ్బులు రాకుండా రాష్ట్ర నిర్వాసితులు 99% డబ్బులు ఇచ్చినా ఇంకా 1% ఇయ్యాక ఇబ్బంది పెడుతున్నా దాన్ని మేము ఖండిస్తూ వాళ్ళకి ఇవ్వమంటాను. పోలీసులు వచ్చే వద్దు ఆయన రాష్ట్ర జీవితంలో చివరి కోరిక వాళ్ళ అన్న తల్లిదండ్రులకు పుట్టిన స్థలాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. కరెక్ట్ కాదు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు కాదు, అవసరమైతే రేపు ఎల్లుండి కూడా. రాత్రి 11:00 పోలీసు వాళ్ళని తీసుకొని పోయి, వందలాది పోలీసు వాళ్ళని తీసుకొని పోయి గుడాడిపల్లె భూ నిర్వాసితులు అరెస్ట్ చేసి అక్కడ ఉన్న ప్రాజెక్ట్ అయ్యా కేసీఆర్ సతీష్ బాబు గారు మీకు వల్ల కోసం కనిపిస్తుంది. 1 గంటకు పోలీసు వాళ్ళని తీసుకొని పోయి, వందలాది పోలీసు వాళ్ళని తీసుకొని పోయి గుడాడిపల్లె భూ నిర్వాసితులు అరెస్ట్ చేసి అక్కడ ఉన్న ప్రాజెక్ట్ అయ్యా కేసీఆర్ సతీష్ బాబు గారు మీకు వల్ల కోసం కనిపించడం లేదా? వాళ్ళకు వచ్చేసి కొన్ని డబ్బులు